అవేర్నెస్ కనుక ఉంటే మనం సాధించగలిగాం. అట్లానే మీ అందరికీ చూస్తూనే ఉంటారు పేపర్లలో పడుతూనే ఉంటే ఏదో ఎక్కడ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. అంటే నేను చదువుకున్నాను కానీ నాకు లా గురించి ఏమి తెలియదు అని అంటే అది చట్టం ఎక్స్క్యూజ్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డుపై పెడుతున్నారు, హెల్మెట్ లేకుండా పెడుతున్నారు, మీరు మంచి చూసే ఉన్నారు, పోలీసులు కెమెరాతో క్లిక్ చేస్తున్నారు, హెల్మెట్ లేకుండా పెడుతున్నారు, కెమెరాతో క్లిక్ చేసి వాళ్ళని వాళ్ళకి ఫైన్ వేస్తున్నారు. ఎందుకని? హెల్మెట్ ట్రావెలింగ్ అనే టూ వీలర్ వితౌట్ వేరింగ్ హెల్మెట్ ఈజ్ అన్ అఫెన్స్. అఫెన్స్ అండర్ కూచ యాక్ట్, అండర్ మోటార్ వెహికల్స్ యాక్ట్. సో ఆ చట్టం ఏం చెప్తోంది, ప్రతి టూ వీలర్ మీద వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే సేఫ్టీ కోసం అనమాట, అతని సేఫ్టీ కోసం. కాబట్టి ఆ చట్టాన్ని మనం, ఆ ప్రొవిజన్ మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, గౌరవించాల్సిందే మనం. నో అదర్ ఆప్షన్ ఫర్ అస్. ఇఫ్ యూ వైలేట్ దట్ పర్టికులర్ ప్రొవిజన్ యువర్ లైఫ్ విల్ ఫర్ ఫైన్. అదే చేస్తున్నారు పోలీసు వారు. పోలీసు వారు ఏం చేస్తున్నారు, వైద్యులపై అడుగుతుంటే హెల్మెట్ లేకుండా క్లిక్ చేస్తున్నారు. దెన్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఫోటోలో కనిపిస్తుంటుంది కదా, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాని ఆధారంగా నెట్లో చూస్తారు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరి పైన రిజిస్టర్ అయ్యిందో ఆ వ్యక్తి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అందులో రికార్డ్ అయి ఉంటుంది. ఈ ఆర్టీఆర్ ఆఫీసు వాళ్ళ రికార్డులలో అతని మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది, రిజిస్టర్డ్ బాగుంది మొబైల్ నెంబర్. ఆ నెంబర్కి మెసేజ్ పంపిస్తున్నారు, పంపించి మీరు ఫలానా ప్లేస్లో ఫలానా టైంలో ఇట్లా ట్రాఫిక్ వైలేషన్ చేశారు. ట్రాఫిక్ వైలేషన్ అంటారు, ట్రాఫిక్ వైలేషన్ చేశారు, సో ఆ వైలేషన్కి ఇంత ఫైన్ మీరు కట్టాల్సి ఉంటుందని చెప్పేసి మంచిగా మనకు మెసేజ్ పంపిస్తారు. నేను వెళ్తాను, నాకు పనిష్మెంట్ అని తెలియదు అని చెప్పి అంటానికి వీళ్ళు అందుకే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ ఎక్స్క్యూజబుల్. ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్. అట్లానే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అంటే అవగాహన ఎందుకు ఉండాలో మీకు చెప్తాను అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. అవి కూడా చట్ట ప్రకారం, మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం దే ఆర్ లైబుల్ టు బి పనిష్. ఒకవేళ పట్టుబడితే ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తారు. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా, లైసెన్స్ లేకుండా మీ ఏ వస్తుందా మీకు ఉండదు, ఎవరికి ఉండదు లైసెన్స్. కాబట్టి వెహికల్ వితౌట్ లైసెన్స్ ఈజ్ ఆల్సో ఎన్ అఫెన్స్. మళ్ళీ మోటార్ వెహికల్స్ ఎక్కడైనా ప్యాషన్స్ ఉంటాయి ఈ వయసులో, మోటార్ సైకిల్ అంటూ సెల్ ఫోన్ చూడండి. అవునా, అందరికీ ఎవరికి ఎలా వెరీ గుడ్, వెరీ గుడ్. స్మార్ట్ ఫోన్స్ ఎంతమంది ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి చెప్పగలరు, ఎవరు చెప్పండి, ఎవరికి లేవా స్మార్ట్ ఫోన్స్, ఎవరికి లేవా, వెరీ గుడ్, మీరు చాలా మంచివాడు. డోంట్ యూజ్ స్మార్ట్ ఫోన్స్, మీ ఏజ్కి అవసరం లేదు. దే ఆర్ మిస్యూటిలైజింగ్ ఇట్. ఎట్లాగో చెప్పాలా, స్మార్ట్ ఫోన్ ఉంటే ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్, ఫేస్బుక్లో మీరు ఒక అకౌంట్, ఎవరికి లేవా మాట అవసరం లేదు, ఏం అవసరం లేదు, అంతా చెప్తారు. క్రాష్, ఇట్స్ ఆల్ క్రాష్, ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం. కానీ అందులో వస్తుంటాయి అన్నమాట, కాంటాక్ట్స్ లో ఫొటోస్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఫొటోస్ వస్తూ ఉంటాయి. ఈ గాలు తీ గాలు అని చెప్పి వాళ్ళు ఫొటోస్ చూపిస్తారు, వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఇంకా పంచం పెంచుకోవడం. ఆ పంచం ఎన్నో రకాల అనర్థాలు దాటి పేపర్లో చూస్తూ ఉంటారు. మీ రిలేటివ్ అంటే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్, మీ ఫ్రెండ్ అంటే దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. మాట్లాడండి అమ్మో పర్సన్స్తో, మీరు కాంటాక్ట్ పెట్టుకుని వాళ్ళతో ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేయడం ఇదంతా కూడా డేంజర్, ఎస్పెషల్లీ గర్ల్స్. అర్థమైందమ్మా? సో ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇట్లాంటి అనర్థాలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకనే గవర్నమెంట్ ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ ఇట్లా ఫేస్బుక్ని ఎస్పెషల్లీ ఇట్లా మిస్యూటిలైజ్ చేస్తున్నారని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది. అన్నెసెసరీగా ఏమైనా కామెంట్స్ పెట్టినా లేకపోతే ఏదైనా ఫోటోస్ ఏమైనా మార్పింగ్ చేసి దాన్ని మిస్యూజ్ చేసినా సరే ఇట్స్ అన్ అఫెన్స్ అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కొత్తగా వచ్చింది యాక్ట్. కాబట్టి జాగ్రత్త, మీరు అలా పిచ్చుకోలేదు చేయాలి, గర్ల్స్ అట్లా చేయరు. సో ఈ మధ్యకాలంలో ఇది అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు మన జగించాలి కౌన్ పోలీస్ కూడా. ఒక పర్టికులర్ వ్యక్తి ఫేస్బుక్లో అతని ఫోటో మార్పింగ్ చేసి, సారీ ఫేస్బుక్లో అతనికి అకౌంట్ ఉంటుంది,
ఎవరో ఒక లేడీని అతను టార్గెట్ చేసి బ్యాడ్ కామెంట్స్ చేస్తాడు, ఆమెను బ్యాడ్ కామెంట్స్ చేస్తాడు, అగెన్స్ట్ కామెంట్స్ చేసి ఫేస్బుక్లో పెట్టాలన్నమాట. ఆ తప్పు కదా మనకి, ఇంకో వ్యక్తిని మనం పిచ్చిపరచినట్టే కదా. సో దానికి లేడీ అల్టిమేట్లీ గేవే కంప్లైంట్ టు పోలీస్. పోలీసులు మా ఇట్లా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో మా ఇమేజ్ని అతను చేశాడు, టార్నిష్ చేశాడు, కాబట్టి అతను యాక్షన్ తీసుకోమంటే పోలీసులో కేసు రిజిస్టర్ చేశారు. అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లేకపోతే వెరీ గుడ్, ఒకరాళ్ళు ఉంటే కానీ మిస్యూటిలైజ్ చేయకండి. ఎవరైనా మీకు కావాల్సిన అందరూ ఇంటర్నెట్లో ప్రతినిధి మీరు చూసుకోవాలంటే ప్రపంచాన్ని అదే చట్టాల గురించి, అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెల్లని కనిపించే చట్టాల గురించి మీరు ఎవరికైనా ఏ ఒక చట్టం అని తెలుసా? ఎనీ యాక్ట్ మీకు తెలిసిందే. మీకు మీరు టీచర్ చెప్పుకుంటారు క్లాస్ ఏం చెప్పారు చెప్పండి, ఏ చట్టం గురించి చెప్పారు మీకు, ఏ చట్టం గురించి తెలుసు మీకు? మనం కాస్ట్ ఏంటంటే చెప్పగలరా? చెప్పండి కరెక్టే, ఇక్కడ ఎవరు చెప్పారు? మూడు వ్యవస్థలు పనిచేస్తాయి. ఏంటారు వ్యవస్థలు? శాసన వ్యవస్థ అంటే పార్లమెంట్, అంటే చట్టాలను చేసే వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ ఆ చట్టాలను అమలు చేసే వ్యవస్థ, రెండ్ జ్యుడిషియల్. మూడు వ్యవస్థలు పనిచేస్తాయి. పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, దాన్ని అమలుపరిచే బాధ్యత అడ్మినిస్ట్రేషన్ అంటే దేశాన్ని నడిపించే వ్యక్తులు దాన్ని అమలుపరిచే బాధ్యత తీసుకుంటారు. ఇక చట్టాలని అమలుపరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చట్టాలని కొన్ని చట్టాలు అమలు చేసే బాధ్యత డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో ఉన్న అధికారులు, లా అధికారులు తీసుకుంటారు అన్నమాట. ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైనా నేరం జరిగింది, ఒక నేరం జరిగింది ఐబీసీ కింద ఒక నేరం జరిగింది, అట్లాంటి జరిగిన నేరాలని శిక్షించాలి అంటే కోర్టు ఉండాలి. ఆ ఐపీసీ కింద జరిగిన నేరాలను శిక్షించే అధికారం మ్యాజిస్ట్రేట్ జిల్లా మన లోకల్ స్థాయిలో మ్యాజిస్ట్రేట్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ అంటే ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్. ఫేస్బుక్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. ఎవరికైనా ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయా? ఎవరికి లేవా? వండర్ఫుల్, వండర్ఫుల్. అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆ ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఒక అందమైన ఫోటో పెట్టుకుంటాడు, ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని ఆ అతనికి అందులో వస్తుంటాయి అన్నమాట, కాంటాక్ట్స్లో ఫొటోస్ వస్తుంటాయి. ఈ కాదు ఈ కాదు అని చెప్పి వాళ్ళు ఫొటోస్ చూపిస్తారు, వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ఇక ఇట్లా పరిచయం పెంచుకోవడం, ఆ పరిచయం ఎన్నో రకాల అనర్థాలు దాటి పేపర్లో చూస్తూనే ఉంటాం. ఇంకా అంతకంటే నేను మీకు ఎక్కువ చెప్పను, ఎందుకంటే చెడు చెడు గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, చెడు ఉన్నా తెలుసుకుంటే చాలు. ఓకే, సో ఫేస్బుక్లో అకౌంట్లు పెట్టడం, తర్వాత అన్నోన్ పర్సన్స్తో కాంటాక్ట్స్ పెట్టుకోవడం. అన్నోన్ పర్సన్స్ మీకు తెలియని వ్యక్తులు, మీ రిలేటివ్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్, మీ ఫ్రెండ్ అంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మాట్లాడండి అన్నోన్ పర్సన్స్తో, మీరు కాంటాక్ట్ పెట్టిన వాళ్ళతో ఫేస్. సో ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఇట్లాంటి అనర్థాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అవుతాయి. అందుకనే గవర్నమెంట్ ఈ మధ్య ఈ స్మార్ట్ ఫోన్ని ఇట్లా ఫేస్బుక్ని ఎస్పెషల్లీ ఇట్లా మిస్యూటిలైజ్ చేస్తున్నారని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసింది. అంత మిస్యూజ్ చేసినా సరే ఇట్స్ అన్ అఫెన్స్, ఇట్స్ అన్ అఫెన్స్ అండర్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, కొత్తగా వచ్చింది యాక్ట్. కాబట్టి జాగ్రత్త, మీరు అలాంటి పిచ్చి పనులు ఏం చేయకండి. బాయ్స్ ఇది అందరికీ కూడా ఈ చెప్పేదంతా బాయ్స్, గర్ల్స్ అట్లా చేయరు. సో ఈ మధ్యకాలంలో ఇది అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక కేసు కూడా రిజిస్టర్ చేశారు మనం జగిత్యాల టౌన్ పోలీస్ వాళ్ళు. ఒక పర్టికులర్ ఒక వ్యక్తి ఫేస్బుక్లో అతని ఫోటో మార్ఫింగ్ చేసి, అమ్మ సారీ, ఫేస్బుక్లో అతనికి అకౌంట్ ఉంటుంది, ఎవరో ఒక లేడీని అతను టార్గెట్ చేసి బ్యాడ్ కామెంట్స్ చేస్తాడు, ఆమెను బ్యాడ్ కామెంట్స్ చేస్తాడు, అగెన్స్ట్ కామెంట్స్ చేసి ఫేస్బుక్లో పెట్టాడన్నమాట. ఆ తప్పు కదా మనకి, ఇంకో వ్యక్తిని మనం కించపరచినట్టే కదా. సో దానికి లేడీ అల్టిమేట్లీ గేవే కంప్లైంట్ టు పోలీస్. పోలీసులు నా ఇట్లా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో నా ఇమేజ్ని అతను చేశాడను, టార్నిష్ చేశాడు, కాబట్టి అతను యాక్షన్ తీసుకోమంటే పోలీసులో కేసు రిజిస్టర్ చేశారు అతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం. కాబట్టి బీ కేర్ఫుల్, ఫేస్బుక్ అకౌంట్ లేకపోతే వెరీ గుడ్, ఒకవేళ ఉంటే కానీ మిస్యూటిలైజ్ చేయకండి. మీకు ఎవరైనా మీకు కావాల్సిన అందులో కూడా మంచి ఉంటుంది, ప్రతి దానిలో కూడా ఇంటర్నెట్లో ప్రతిది మీరు చూసుకోవాలనుకుంటే ప్రపంచాన్ని అధ్యయనంలో చూసుకోవచ్చు. ప్రపంచంలో మంచిని చూడండి, చెడు చూడండి.
అండర్స్టాండ్? రైట్. ఇప్పుడు దిస్ ఈజ్ వన్ ఫ్యాసెట్ ఆఫ్ ది ఇష్యూ. అనదర్ ఫ్యాసెట్ ఈస్ మీరంతా చిల్లరు కదా, మీకు పనికి వచ్చే చట్టం అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చిల్లరు పనికి వచ్చే వాళ్ళకి చట్టాల గురించి మీరు ఎవరికైనా ఏ ఏ ఒక చట్టం అన్నా తెలుసా? ఎనీ యాక్ట్ మీకు తెలుసు? ఇక్కడ ఎవరో చెప్పారు మూడు వ్యవస్థలు పనిచేస్తాయి. ఏంటా వ్యవస్థలు? వ్యవస్థ ఎగ్జిక్యూటివ్, ఆ చట్టాలను అమలు పరిచే వ్యవస్థ. రెండు, జ్యుడిషియల్. మూడు వ్యవస్థలు పనిచేస్తాయి. పార్లమెంట్ చట్టాలు చేస్తుంది, దాన్ని అమలు పరిచే బాధ్యత అడ్మినిస్ట్రేషన్ అంటే దేశాన్ని నడిపించే వ్యక్తులు దాన్ని అమలు పరిచే బాధ్యత తీసుకుంటారు. చట్టాలని అమలు పరిచే బాధ్యత మేము తీసుకుంటాం. చట్టాలని కొన్ని చట్టాలు అమలు చేసే బాధ్యత డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లో ఉన్న అధికారులు, లా అధికారులు తీసుకుంటారు అన్నమాట. ఇందాక చెప్పాను కదా మీకు, ఏదైనా నేరం జరిగింది, ఒక నేరం జరిగింది ఐపీసీ కింద, ఒక నేరం జరిగింది అట్లాంటిది, ఆ ఐపీసీ కింద జరిగిన నేరాలను శిక్షించే అధికారం మ్యాజిస్ట్రేట్ జిల్లా మన లోకల్ వాటికంటే ఇంకా గ్రేవ్ ఆఫెన్సెస్ ఉంటాయి. అంటే తీవ్రమైన నేరాలు, తీవ్రమైన నేరాలు అంటే ఏంటి? ఒక మర్డర్, ఒక అటెంప్ట్ మర్డర్, ఒక రేప్, ఇవి ఈ రెండు స్థాయిలో ఉంటారన్నమాట. ఇక్కడ జిల్లా కోర్టులో, లోకల్ కోర్ట్స్ లో మ్యాజిస్ట్రేట్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు. సీనియర్ సివిల్ జడ్జ్ అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టు స్థాయి కంటే కూడా కొన్ని ఇంకొంచెం అఫెన్సెస్ సీరియస్ ఉన్న అఫెన్సెస్ ని ఆయన డీల్ చేస్తారు సీనియర్ సివిల్ జడ్జ్ గారు. మీరు మొన్న ఆ కోర్టుకు వచ్చారు ఉన్నారు కదా, మీరు మా కోర్టుకు వచ్చారు కదమ్మా, ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు? నా కోర్టు నన్ను చూసారా, నన్ను చూసారా? నేను చూసిన, నేను చేస్తున్న కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు అంటారు. ఈ కోర్టు, ఈ కోర్టులో చిన్న చిన్న అఫెన్సెస్ అంటే కొట్లాడ కేసు, తర్వాత 354 అంటే ఆ ఆడవాళ్ళని అవుట్రేజ్ చేయడం, వాడు మోడస్ట్ని అవుట్రేజ్ చేసే కేసెస్, ఇట్లాంటి కేసెస్ని నేను డీల్ చేస్తాను అన్నమాట. మాకు 3 సంవత్సరాల వరకు శిక్ష విధించే అధికారం నా చట్టం ప్రసాదించింది. 3 సంవత్సరాలకు నేరం రుజువు అయితే 3 ఇయర్స్ వరకు జైలుకి పంపించే అధికారం నాకు. నా నెక్స్ట్ స్టేజ్ ఆఫీసర్ ఎవరు? సీనియర్ సివిల్ జడ్జ్. వారికి మా ఇంకా కొంచెం సీరియస్ అఫెన్సెస్ చెప్పాను కదా, అంటే రేప్ కేసెస్, అటెంప్ట్ టు మర్డర్ కేసెస్, వీటిని డీల్ చేసే పవర్ ఆయన ఉంటుంది. ఆయన 7 ఇయర్స్ వరకు పనిష్మెంట్ ఇచ్చే అధికారం ఉంటుంది. ఇక ఎంతకంటే సీరియస్ కేసెస్ ఏంటవి, మర్డర్ ఇట్లాంటి కేసెస్ ఉంటాయి మన, అవి సెషన్స్ కోర్టు అంటే జిల్లా జడ్జి స్థాయి గారికి ఆఫీసులు వేలు చేస్తారు. జిల్లా జడ్జి గారికి 50 కారాగ శిక్ష వేసి వేయచ్చు, వేసే అధికారం ఉంటుంది. అలాగే ఉరిశిక్ష కూడా విధించే అధికారం. ఈ జిల్లా స్థాయిలో నడిచే 3 రకాల కోర్టులు ఇవి. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉంటుంది. ఈ హైకోర్టులో ఏ రకాల కేసుల్ని వాళ్ళు విచారిస్తారు? ముఖ్యంగా వారి యొక్క పర్సనల్ లిబర్టీస్ గురించి, అంటే రాజ్యాంగం ప్రసాదించిన లిబర్టీస్ ఏమన్నా వైలేట్ అయితే అట్లాంటి కేసెస్ని హైకోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు కేసు వేసుకోవచ్చు, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. ఆర్టికల్ 226 కింద హైకోర్టుకి దాన్ని విచారణ చేసే అధికారం ఉంటుంది. ఇక సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు కూడా సేమ్ ఇదే పవర్స్ ఉంటాయి. కాకపోతే ఏవైతే ఆ హైకోర్టులో విచారణ చేయడానికి అవకాశం లేవో అవన్నీ కూడా సుప్రీంకోర్టు అంతవరకు సరిపోతుంది. మాకు అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో సుప్రీంకోర్టు, తెలుసు కదా మీ అందరికీ. ఇక్కడ జిల్లా కోర్టు, అలాగే మండల స్థాయిలో కూడా జిల్లా కోర్టు ఉంటాయి, మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటాయి. ఇది న్యాయ వ్యవస్థ గురించి మేము ఒక బర్డ్స్ ఐ వ్యూ. ఇక మీకు ఇందా చెప్పాను కదా, మీ వయసు వారికి అంటే చిల్డ్రన్కి, చిల్డ్రన్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి పనికొచ్చే చట్టాలు ఏంటి, ఉపయోగపడే చట్టాలు ఏంటి? ఎవరన్నా చెప్ప, బాల్య వివాహాల నిషేధ చట్టం తెలుసు కదా మీకు, చైల్డ్ మ్యారేజ్ రెసిడెంట్ యాక్ట్. ఈ యాక్ట్ ఏంటి, ఏంటి యాక్ట్ చెప్పగలరా ఎవరన్నా? ఆ పేరులో ఉంది, దాని పేరులోనే ఉంది. మైనారిటీ పేర్ల పిల్లలకి మ్యారేజ్ చేయడం అనేది నిషేధం, చట్ట ప్రకారం నిషేధం, ఎప్పుడో నిషేధింపబడింది. మనకి స్వతంత్రం రాకముందే ప్రొహిబిషన్ జరిగింది. 19 చట్టం పేరేంటి, చైల్డ్ మ్యారేజ్ రెసిడెంట్ యాక్ట్. ఈ చట్టం ఏమని చెబుతోంది, 18 సంవత్సరాలు దాటని ఆడవాళ్ళకి, 21 సంవత్సరాలు దాటని మగవాళ్ళకి పెళ్లి చేస్తే అది చట్టరీత్యా నేరం.
అట్లా చేసిన పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పైన కేసు వేయచ్చు, కేసు రిజిస్టర్ చేయొచ్చు, వాళ్ళని శిక్షించవచ్చు. ఇది చైల్డ్ మ్యారేజ్ రెసిడెంట్ యాక్ట్. ఇదంతా ఎందుకు పెట్టారు, చిన్నపిల్లలు ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాడికి ఇంకా బాడీ పూర్తిగా మెచ్యూర్ కాదు కాబట్టి అట్లాంటి వయసులో పెళ్లి చేసుకుంటే వాడికి ఫిజికల్గా ఇబ్బందులు పడతారు. రేపు వృద్ధులు ఏదైనా ప్రెగ్నెన్సీ ఏదైనా వస్తే ఫిజికల్గా ఇబ్బందులు పడతారు అవుతుంది. పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో మానసిక వైకల్యంతో పుడతారు అన్న ఒక ఇంపార్టెంట్ ఒక ముఖ్య విషయంతో ఈ చైల్డ్ మ్యారేజ్ రెసిడెంట్ యాక్ట్ని చైల్డ్ లేకపోతే ప్రొహిబిషన్ యాక్ట్. సో ఈ యాక్ట్ ఏంటి, ఈ మీ వయసులో మీకు రాజ్యాంగం ఒక ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ హక్కును మీకు ప్రసాదించింది. చిల్డ్రన్ చెప్పగల ఏ చేసుకోవాలని పీరియడ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 6 to 14. ఇన్ బిట్వీన్ 6 to 14 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఫ్రీ వచ్చేయాలి. సో రాజ్యాంగం ఏం చెప్తుంది, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఖచ్చితంగా చదువుకోవాలని చెప్తున్నట్టు మరి అది వాళ్ళు వాళ్ళతో పనిచే 1994 దీన్ని తీసుకొచ్చింది. 1994 తీసుకొచ్చింది. దీని ప్రకారం 14 సంవత్సరాల కంటే లోపు ఉన్న పిల్లలు ఎక్కడైనా పనిచేస్తుంటే అట్లా పని చేయించుకున్న వాళ్ళు చక్కరించే శిక్ష. మై రెస్పెక్టెడ్ బ్రదర్ జేమ్స్ వెంకటేశ్వర గారు, రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్, యువర్ వాయిస్ ఇస్ సో లౌడ్. ఓకే, కోర్టుకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఉన్నారా? ఓకే, నన్ను సామి చూసిన వాళ్ళు ఉన్నారా, చూడలేదా, చూసినారా, చూడగా ఉన్నారు, ఒకసారి ఐ రిక్వెస్ట్ మేడం టు మేక్ ఎన్ అరేంజ్మెంట్ టు దో స్టూడెంట్స్ ఆల్సో. ఓకే, కానీ జడ్జిని చూస్తారా, కొని చూడలేదా, సినిమాలలో చూసినా కదా, నేనైతే చూసినా సినిమాలలో, మీరు చూసారా? కానీ సినిమాలో చూసిన వాళ్ళకి మాకు తేడా ఉందా, కోర్టుకు వచ్చిన వాళ్ళు చెప్పాలి, తేడా ఉందా, ఎట్లా తేడా ఉంది? సినిమాలో అయితే ఆడారు ఆడారు ఆడారని కొడుతుంటాడు కదా, నేను కొడుతున్నా ఆడదా కదా, అది సినిమాలో మాత్రమే. ఎందుకంటే సినిమాలో మనకు ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా సినిమా చూడడానికి, అందుకని అట్లా ఉంటుంది. బట్ ట్రూలీ స్పీకింగ్ మన కోర్టు ప్రొసీడింగ్స్ చూడని వాళ్ళకి మళ్ళీ చూపెడతాము. వి విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ద court proceedings, so that you can have an understanding how the courts are functioning kada sarkaru gurinchi avagana telusukodam anedi guru sa cheptadu adi manaku chaala mukhyam sarkaru gurinchi manam telusukovali enduku telusukovali anante ye sarkamaina kuda aa chattamlone manam untam manam puttinappudu even manam puttakamundu kuda manaku oka chattam undi em chattam undi మన పుట్టక ముందు ఒక చట్టం ఉంది, ఎవరైనా చెప్తారా, ఎవరు చెప్పలేరా, బాగుపిల్లారు. మన పుట్టకంటే ముందు చట్టం ఉంది, పేపర్లలో చదువుతారా, పేపర్ చదువుతారా మరి? ఓకే, మరి పేపర్లో చదివినప్పుడు ఆడపిల్ల మగపిల్ల అని ఆ గర్భం తల్లి ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి ఆడపిల్లల మగపిల్లల అని చూడడానికి వీల్లేదా, ఉండాలా, చదివారు కదా, అది ఒక చట్టం ఉంది మనకి. అదే మాదిరిగా అబార్షన్స్ అబార్షన్స్ చేయడం అనేది కూడా ఒక నేరం, దాంట్లో చట్టం ఉంది. ఇవి ఎదుర్కొన్నాయి చట్టాలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు అనేటువంటి డిఫరెన్సెస్ ఎక్కడ కూడా చూడటానికి వీల్లేదు. ఆ విధంగా ఆడపిల్లల్ని ఆడపిల్ల అనగానే కొంతమంది తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, అవన్నీ కూడా మళ్ళీ చెప్తా నేను. వాటితో ఏం చేస్తారంటే మగపిల్ల కానీ కావాలని చెప్పి ఆడపిల్ల వద్దని చెప్పేసి చాపేస్తుంటారు. కానీ ఇప్పుడు అలా పరిస్థితి కనుక చేసినట్లయితే ఇంకా మన సమాజం అనేది పెద్దది కాదు, ఎందుకంటే ఇప్పటికే మనము ఆడపిల్లల కంటే మగపిల్ల వాళ్ళే ఎక్కువన్నారు, మగపిల్లలు ఎక్కువన్నారు, ఆడపిల్లలు తక్కువన్నారు. ఇంకా మనకు రాబో కాలం ఎట్లాంటి కాలం వస్తుంది అంటే
అదే కాలం వస్తుంది, అప్పుడు మళ్ళీ డబ్బులు ఎదురు డబ్బులు ఇచ్చి అమ్మాయిలని కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఎందుకు అంటే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, దానికి ఆ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది ఉంటుంది. అట్లా మనం పుట్టినప్పటి నుండి, మన పుట్టక ముందు నుండి, మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా, చనిపోయే వరకు కూడా ఒక మనకు ఒక యాక్ట్ ఉంది. దానికి చనిపోతే కూడా మనకు ముందు బర్త్ సర్టిఫికేట్ ఎట్లా, చనిపోతే కూడా డెత్ సర్టిఫికేట్ కావాలి కదా. సో డెత్ సర్టిఫికేట్ కావాలి అంటే దానికి యాక్ట్, బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్. ఏదైనా కూడా ఒక చట్టం, అందరం కూడా చట్టంతోనే ఉన్నాం. మనకు మన చట్టంతోనే, ఆ చట్టంతోనే తిరుగుతున్నాం మనం. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినాము అని అంటే కూడా మమ్మల్ని ఒక చట్టమే తీసుకొచ్చింది, మాకు మేమే రాలే. వీ హావ్ నాట్ కమ్ హియర్ ఆన్ అవర్ ఓన్ అకార్డ్. వన్ యాక్ట్ హాస్ బ్రాట్ అస్ హియర్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు స్పీక్ టు యూ. అంతేగాని మేము మాకు మేమే రాలేదు ఇక్కడ. అదే యాక్ట్ ఇది, లీగల్ సర్వీసెస్ యాక్ట్. లీగల్ సర్వీసెస్ యాక్ట్ ఇది ఒక చట్టం ఉంది, లీగల్ సర్వీసెస్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం ఏంటి అని అంటే, ఇప్పుడు మామూలుగా అయితే మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు కోర్టులో జడ్జెస్ కోర్టులోనే ఉంటారు, కోర్టు చాంబర్. ఆ తర్వాత మామూలుగా వాళ్ళకి ఎవరికి కూడా మేము కనపడము, కనపడదాం ఎవరైనా కనపడము, ఎందుకంటే మాకు అవకాశం కూడా లేదు. కానీ మేము ఇట్లా పబ్లిక్లో వచ్చి ఇట్లా స్కూల్స్లో మీటింగ్ పెట్టడము, పబ్లిక్లో మీటింగ్ పెట్టడం అనేది మేము మా సొంతంగా రాలే. ఒక యాక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఏం చెబుతుంది అని అంటే, ఇట్లా అవేర్నెస్ చేయడం, అందరికీ అవేర్నెస్ చేయడం అనేది ముఖ్యమైన ఉద్దేశంతోనే యాక్ట్ తీసుకురావడం అనేది. అవేదో మనకేం చెప్తాం అది, అవర్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగం ఉందా అది కూడా తెలియదా, తెలుసా లేదా? వెరీ గుడ్, యువర్ వాయిస్ ఇస్ సో లౌడ్. కానీ మీరేమి రెస్పాండ్ కావట్లేదు, మీ టీచర్ లాగా మేము పాఠాలు చెప్పలేము. బట్ వీ కెన్ కన్వే యూ సంథింగ్ బట్ వీ నో అది. కాబట్టి మనకు భారత రాజ్యాంగం అనేది ఉంటుంది కదా, ఆ భారత రాజ్యాంగమే మన ప్రభుత్వాన్ని నడిపేయడం కానీ మన భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్క పౌరుని యొక్క ఆ హక్కులను కానీ వారి యొక్క బాధ్యతలను కానీ లేదా మనకు వస్తున్న చట్టాలన్నిటికీ కూడా మూలం అది. దట్ ఈస్ ది జెనెసిస్ ఆఫ్ ది ఆల్ యాక్ట్స్. మన యొక్క అన్ని చట్టాలకు ముఖ్యమైనటువంటి కారణం అంటే ఒక మరిచెట్ లాంటిది ఏంటి అని అంటే మన కాన్స్టిట్యూషన్. ఏ చట్టం తీసుకురావాలన్నా మన భారత రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ యొక్క పరిధిలో మాత్రమే చట్టాలను తీసుకురావాల్సి వస్తుంది. అయితే ఈ భారత రాజ్యాంగం ఏం చేస్తుంది, మనకి కొన్ని హక్కులను ఇస్తుంది, కొన్ని బాధ్యతలను కూడా ఇస్తుంది. వాట్ ఆర్ దోస్ రైట్స్? హక్కులు అని అంటే రైట్స్ and duties. What are the duties? That is fundamental duties, your right. So we have some fundamental duties. Mana konni fundamental rights kuda unnai. Aa fundamental rights enti? Right to education, very good. Right to vote. Right to vote, very good. Inka baaga fundamental rights gurinchi chaala chakka we have. These are all the fundamental rights. Mana mukhyamainavi కదా, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫండమెంటల్ రైట్స్. అయితే రైట్ టు లివ్ అనేది అది ఇంకా ముఖ్యమైనది. రైట్ టు లివ్, రైట్ టు లివ్ అంటే మనం జీవిస్తున్నాం కదా, అందరం జీవిస్తున్నాము. మన తల్లిదండ్రులు మన కన్నారు, మన తల్లిదండ్రులు మనల్ని పెంచుతున్నారు, మనకు పోషణ ఇస్తున్నారు, స్కూల్స్ ఉన్నాయి, ఇంకా జీవించే హక్కు ఏంటి? Can anybody?